Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Daggubati family TDP loki entry. Chirala nunchi Hitesh poti. Telugudesam party adhineta Nara Chandrababu Naidiki Daggubati Venkateshwara Rao todaludu. కొన్నాళ్ళ క్రితం వరకు ఈ నేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ అవి సమసిపోయాయంటూ వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్ళగా వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం జరిగారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు 1.5 పైగా సమయం ఉన్నప్పటికీ గతానికి భిన్నంగా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్లందరికీ సీట్లని ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు గత ఎన్నికలలో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే పరుచూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి కుమారుడు హితేష్ పోటీ చేస్తాడని అందరూ భావించారు. కానీ పౌరసత్వం గడువు ముగియకపోవడంతో వెంకటేశ్వరరావు వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలి పరిణామాల్లో దగ్గుబాటి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, తన కుమారుడు హితేష్ను తెలుగుదేశం పార్టీలోకి తెచ్చి చీరాల సీటు తీసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్లందరికీ సీట్లు అనడం వల్ల పర్చూరు ఏలూరి సాంబశివరావుకు ఓకే అయింది. దీంతో హితేష్ను చీరాలలో నిలబెడతారని తాజాగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చీరాల నియోజకవర్గాన్ని పొత్తు కుదిరితే జనసేనకు ఇవ్వాలనే ఆలోచన పార్టీ చేస్తోంది. అంతేకాకుండా వైసీపీ తరఫున మళ్లీ పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు ఇస్తే పోటీ చేస్తానంటూ కరణం బలరాం తనయుడు వెంకటేష్ తాజాగా ప్రకటించారు. వీరిద్దరూ అక్కడ బలమైన అభ్యర్థులు. వారిని గట్టిగా ఢీకొట్టాలంటే హితేష్ సరైన అభ్యర్థి అవుతాడని పార్టీ భావిస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి పరుచూరుతో పాటు చీరాల నియోజకవర్గ పరిధిలో కూడా అనుచరులు ఉండడం, బంధువర్గం ఉండడంతో ఇక్కడి నుంచి గెలిపించుకోవచ్చునని భావిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి వాతావరణం ఏదీ లేదు కాబట్టి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.